భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి, వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి, రూల్స్ను పాటించండి, మీరు వెళ్ళి రండి. ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం లేదు పోవడానికి, అక్కడికి పోతే సంతకం పెట్టాలి. సంతకం పెట్టేది ఇష్టం లేదు, సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి, దౌర్జన్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి మీ యొక్క సమస్య అది. వీఆర్ వెరీ క్లియర్, నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికీ. నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను, ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే, ఒక మతమని కాదు, ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి, వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి. నో సెకండ్ థాట్స్. వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవడుచుకోవాలని చెప్పాము.